హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించిన ఒక టాపిక్ అయితే చూద్దాము. ప్రజాస్వామ్యము విద్య ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ఒక నెంబర్ వన్ వచ్చేసి స్త్రీ విద్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ పేర్కొంటుంది. ఆన్సర్ వచ్చేసి 4th అండి. ఆన్సర్ వచ్చేసి 15(3). 15(3). ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ సింబల్ ఉంటుంది రెడ్ కలర్లో, ఆల్ అని ప్రెస్ చేస్తే కనుక, ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ చూద్దాము. ఈ క్రింది వనిలో ప్రజాస్వామ్య విద్య లక్షణం కానిది. విద్య లక్షణం కానిది వచ్చేసి మాతృభాషలో బోధన, ప్రభుత్వ నిర్వహణలో విద్య, శిశు కేంద్రీకృత విద్య, విద్యలో స్వేచ్ఛ సమానత్వము. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి శిశు కేంద్రీకృత విద్య. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలలో సరికాని దానిని గుర్తించండి. సరికానిది వచ్చేసి 1, మూర్తిమత్వం అభివృద్ధి, పౌరసత్వ శిక్షణ, ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయడం, వ్యక్తి సామర్థ్యాలను మెరుగుపరచడం. ఆన్సర్ వచ్చేసి ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయడం. నెక్స్ట్ వన్, 1840లో బేతాని మొదటి బాలికల పాఠశాలలను బొంబాయి నగరంలో ఏర్పాటు చేశారు. బి, 1855 నుండి 1858 మధ్యలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 50 బాలికల పాఠశాలలను స్థాపించాడు. సి, 1882లో హంటర్ కమిషన్ బాలికల పాఠశాలను పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షణ అధికారులకు నియమించాలని సూచించింది. డి, ఈ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి అని అడుగుతున్నారు. సరైన వాటిని అంటే 3rd బిసిడి అనేది సరి అయినది. బి మీన్స్ 1855 నుంచి 1858 మధ్యలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 50 బాలికల పాఠశాలను స్థాపించారు. నెక్స్ట్ సి, 1882లో హంటర్ కమిషన్ బాలికల పాఠశాల పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షణ అధికారులను నియమించాలని సూచించింది. డి, దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయ్. బిసిడి అనేది 3rd ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఈ 3 రైట్ ఆన్సర్ ఆప్షన్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో స్త్రీ విద్య మెరుగుపరచడం కోసం నియమించని విద్యా కమిటీ: హాన్స్ మెహతా కమిటీ, దుర్గాబాయ్ దేశ్ముఖ్ కమిటీ, ఖేర్ కమిటీ, భక్త వత్సలం కమిటీ. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. 5th ఇస్తాం. 3rd, కేర్ కమిటీ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్, జాతీయ మరియు రాష్ట్ర మహిళా విద్యా మండలాలను స్థాపించాలి అని దుర్గాబాయ్ కమిటీ సిఫారసు చేసింది. బి, గ్రామీణ ప్రాంతాలలో శ్రమదానంతో పాఠశాల నిర్మించాలని భక్తవత్సల్యం కమిటీ సిఫారసు చేసింది. సి వచ్చేసి పాఠ్యపుస్తకాల కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీలో మహిళలకు చోటు కల్పించి లింగ వివక్షణ కలిగిన పాఠ్యాంశాలను తొలగించాలని స్త్రీ జాతీయ విద్యా కమిటీ సిఫారసు చేసింది. డి, సెకండరీ స్థాయిలో ప్రత్యేక వృత్తి విద్యార్థులను ప్రవేశపెట్టాలి, ఈ దశలో లైంగిక విద్యను బోధించాలని హన్స్ మెహతా కమిటీ సిఫారసు చేసింది. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్తున్నారు. మీకు ఎవరికైనా ఆన్సర్స్ తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఏబిడి. 2nd ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏ అంటే ఇక్కడ జాతీయ మరియు రాష్ట్ర మహిళా విద్యా మండలాలను స్థాపించాలి అని దుర్గాబాయ్ కమిటీ సిఫారసు చేసింది. ఇక్కడ ఒకటి ఇది రైట్ ఆన్సర్, ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలలో శ్రమదానంతో పాఠశాల నిర్మించాలని భక్తవత్సల్య కమిటీ సిఫారసు చేసింది. 2nd, 2b అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్, డి,
డి అంటే ఏముంది ఇక్కడ, సెకండరీ స్థాయిలో ప్రత్యేక వృత్తి విద్యార్థులను ప్రవేశపెట్టాలి, ఈ దశలో లైంగిక విద్యను బోధించాలని హన్స్ మెహతా కమిటీ సిఫారసు చేసింది. ఇది రైట్ ఆప్షన్స్, ఈ మూడు రైట్ ఆప్షన్స్ అండి. దట్ మీన్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సెవెంత్ వన్, ఏ 1988లో జాతీయ అక్షరాస్యత దళం స్థాపించి వయోజన అక్షరాస్యత చర్యలు తీసుకున్నారు. బి 1971లో పాఠశాలలో వృధా నిలుపుదల నివారించడానికి శబ్దరహిత విద్యా పథకాన్ని ప్రారంభించారు. సి 1985లో ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలని ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డి 1989లో జాతీయ ఓపెన్ స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. పై వాటిలో సరైనవి అంటే ఏ బిసిడి, సరి అయినవి అంటే ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్ అనేవి, ఇవి నాలుగు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్ చూద్దాము. ఏ 1994లో థాయిలాండ్లోని జోమ్టియన్ పట్టణంలో ప్రపంచ విద్యా సదస్సు జరిగింది. బి 1991లో స్పెయిన్లోని సాలమంకా నగరంలో ప్రత్యేక అవసరాల పిల్లల్లో విద్యా సదస్సు జరిగింది. నెక్స్ట్ వన్, సార్క్ దేశాలు 1991 నుంచి 2000 బాలికా దశాబ్దంగా ప్రకటించాయి. డి మొదటి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ జయంతి పట్నాయక్. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఒకసారి ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి సి అండి, డి మాత్రమే సరి అయినది. డి వచ్చేసి మొదటి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ జయంతి పట్నాయక్. ఈ ఆన్సర్ వచ్చేసి ఇది సరి అయినది అవుతుంది. ఇవేనండి ఈరోజైతే వీడియోలో టాపిక్ వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించిన. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.